1947 వరకు స్వాతంత్రోద్యమం జోరుగా సాగుతున్న రోజులు. ఆ కాలంలోనే భారతీయ చిత్ర పరిశ్రమ అనూహ్య విజయాలు అందుకుంది. నేటి చలన చిత్రాలకు ప్రేరణనిచ్చే ఎన్నో ట్రెండ్ సెట్టర్లు నమోదయ్యాయి. ఒక్కో చిత్రంలో ఒక్కో సాంకేతిక పరిజ్ఞానం, కొత్త కొత్త కథాంశాలు అందించారు ఆనాటి మేటి నిర్మాతలు, దర్శకులు. మూకి మన చిత్ర పరిశ్రమకు పునాది వేస్తే టాకీ మార్గదర్శనం చేసింది. స్వతంత్రానికి ముందు వరకు మన భారతీయ చిత్రాల్లో అద్భుతాలు సృష్టించిన క్లాసిక్స్ ఇప్పుడు చూద్దాం. పంతొమ్మిది వందల ఇరవై నాటి నిశ్శబ్ద చిత్రాల శకం నెమ్మదిగా ముగిసింది. 1927లో హాలీవుడ్ లో వచ్చిన జాజ్ సింగర్ చిత్రం ప్రపంచ ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కారణం, జాజ్ సింగర్ మొట్టమొదటి మాటల చిత్రం. దృశ్యం, శబ్దం రెండూ వినిపించే టాకీ చిత్రాల శకం మొదలైంది. మాటల చిత్రాల హవా జోరందుకుంది. భారతదేశంలోనూ జాజ్ సింగర్ సందడి చేసింది. మన దేశంలోనూ మాటల చిత్రాలు మొదలయ్యాయి. కానీ పాల్కే మాత్రం నిశ్శబ్ద చిత్రాల దగ్గరే ఆగిపోయారు. 1932 వరకు ఆయన మూకీ సినిమాలే నిర్మించారు. భారతీయ చలనచిత్ర పితామహుడిగా పాల్కే ఎంత గొప్ప పేరు సంపాదించారో చివరి రోజుల్లో కాలం చెల్లిన చలనచిత్రాల రూపకర్తగా విమర్శలు ఎదుర్కొన్నారు. 1932లో పాల్కే తన చివరి నిశ్శబ్ద చిత్రం సేతుబంధం నిర్మించారు. దాదాసాహెబ్ పాల్కే వేసిన గట్టి పునాది భారతీయ చలనచిత్ర పరిశ్రమను అభిజ్ఞంగా మార్చింది. హాలీవుడ్ సాంకేతిక పరిజ్ఞానం మన దేశానికి రావడానికి పెద్ద సమయమేమీ పట్టలేదు. 1931 మార్చి 1న మన దేశంలో మొట్టమొదటి మాటల చలనచిత్రం ఆలమారా విడుదలైంది. ఇదే తొలి జానపద చిత్రం కూడా. నిర్మాత, దర్శకుడు అర్దషీర్ ఇరానీ ఆలమారా సృష్టికర్త. ఎంతో మంది ప్రముఖ నటులను పరిచయం చేసిన చిత్రమిది. పృథ్వీరాజ్ కపూర్, అచ్చ తెలుగువాడు మన ఎల్వి ప్రసాదులు ఆలమారాతోనే అరంగేట్రం చేశారు. ఆలమారా బొంబాయిలోని మెజెస్టిక్ థియేటర్లో విడుదలైంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ సంచలనం సృష్టించింది. మన విజయవాడలోనూ అదే రోజు విడుదలై తెలుగువారిని మైమర్పించింది. అప్పట్లో ఈ చిత్రానికి 4,000 రూపాయలు ఖర్చయ్యాయి. ఆ రోజుల్లో అది భారీ బడ్జెట్. 1936లో విఖ్యాత దర్శకుడు శాంతారాం నిర్మించిన అమృత్ మందన్ చిత్రం ఓ కీలక మయూరాయి. కుట్ర, కుతంత్రాలు, నరబలుల నేపథ్యంలో పక్కా వాణిజ్యాంశాలతో నిర్మించిన ఈ జానపద చిత్రం దేశంలో తొలి సిల్వర్ జూబ్లీ సినిమా. ఈ చిత్రంలో ముఖ కవళికలు స్పష్టంగా కనిపించేందుకు జర్మనీ నుంచి ప్రత్యేక లెన్సులు తెప్పించారు. క్లోజప్, జూమ్ షాట్లను విస్తృతంగా వాడిన తొలి భారతీయ చిత్రమిదే. మన దేశంలో మొట్టమొదటి స్టంట్ చిత్రం 1935లో వచ్చిన హంటర్ వాలీ. రాబిన్హుడ్ తరహాలో ఉండే ఈ చిత్రంతో హంటర్ వాలీగా నటించిన నాడియా మొదటి చిత్రంతోనే పెద్ద స్టార్ అయిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చిత్రం స్ఫూర్తితో 100 సినిమాలు వచ్చాయి. హంటర్ వాలీ చిత్రానికి మాత్రం హాలీవుడ్ ల్యాండ్ మార్క్ చిత్రం జోరో ప్రేరణ. సామాజిక జాజ్యమైన అంటరానితనం కథాంశంగా 1936లో వచ్చిన అచూత్ కన్య చిత్రం ఓ సంచలనం. బాలీవుడ్ కథానాయకుడు అశోక్ కుమార్కిది తొలి చిత్రం. ఆయన బ్రాహ్మణుడిగా నటించారు. అందంతో, అభినయంతో అప్పటికే అందరి మనసు దోచేసిన అందగత్తె దేవికారాణి అచూత్ కన్యగా అద్భుత నటన పండించింది. అశోక్ కుమార్, దేవికారాణి మధ్య ప్రణయ సన్నివేశాలు గుర్తుండిపోతాయి. ఆనాటి అస్పృశ్యత పరిస్థితులతో చలన చిత్రం నిర్మించి సాహసం చేశారు హిమాన్షు రాయ్. ఈ చిత్రానికి దర్శకుడు విదేశీయుడైన ఫ్రాన్స్ ఆస్టెన్. భారీ బడ్జెట్ల నిర్మాణ శకం 1936లో వచ్చిన పుకార్ చిత్రంతో మొదలైంది. మొఘలుల కాలం నటి జహాంగీర్, నూర్జహాన్ కథతో భారీ సెట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన చిత్రమిది. మొఘలయాజం లాంటి చిత్రాలకు పుకారే ప్రేరణ. స్వతంత్రోద్యమం మంచి ఊపు మీదున్న రోజుల్లో
దేశభక్తి నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రాన్ని చాలా చోట్ల ప్రదర్శనకు నొచ్చుకోకుండా బ్రిటిష్ ప్రభుత్వం సెన్సార్ విధించింది. పూర్తిస్థాయి నృత్య ప్రధాన చిత్రంగా అప్పట్లో ప్రఖ్యాత నాట్యాచార్యుడు ఉదయశంకర్ కథ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కల్పన. ఇలాంటి చిత్రాలు ఆడవు అన్న విమర్శకుల నోళ్లు మూయించింది. 1948 లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొంది ఘన విజయం సాధించింది. 26 వారాల పాటు ఏకధాటిగా ఆడి రికార్డు సృష్టించింది. కళాత్మక చిత్రాలు కమర్షియల్ విజయం సాధించగలవు అన్న ధైర్యాన్నిచ్చింది. అప్పటి నుంచే కళాత్మక చిత్రాల నిర్మాణానికి నిర్మాతలు సాహసించారు. పంతొమ్మిది వందల 1948లో భారీ వ్యయంతో నిర్మించిన చంద్రలేఖ చలనచిత్రం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచింది. భారీ బడ్జెట్లు, పెద్ద పెద్ద సెట్లు ఈ చిత్రంతోనే ప్రారంభం. జెమిన్ సంస్థ పురోగతికి చంద్రలేఖ పునాదిరాయి. జెమిన్ మాసన్ దర్శకత్వంలో ఖర్చుకు ఏమాత్రం వెరవకుండా నిర్మించిన విధానమే ఓ అద్భుతం. ఆ రోజుల్లోనే బడ్జెట్ 30 లక్షలు దాటింది. ప్రచారానికే 10 లక్షల రూపాయలు ధారబోశారు. ఈ చిత్రం ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది. ఇందులోని సంగీత, నృత్య విధానాలు, నేపథ్య సంగీతం, కళ ఇప్పటికీ చాలా మంది పెద్ద దర్శకులకు పెదబాల శిక్ష లాంటిది.